ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు పనికి మాలిన హౌలగాలు చేస్తారా పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకేం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు ఎందుకైనా నాకు అర్థం కాదు. నేను ఇస్తా మోడీ నియమంట ఇంకో నియమంట ఏం చిల్లర రాజకీయం ఇది రాజకీయమా? ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు తెల్లారులు ఇస్తే మురుగుడు విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే నాయకుల విలువన. ఏం డ్రగ్స్ ఏంది? ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా ఇచ్చినాక చెప్పు తీసి కొడతా పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదే బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా కాగా ఆగా నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు నా నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోపోతారా ఏం తీసుకోదా తీసుకుపోమను. నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు ఇక్కడనే ఉంటా రమ్మను ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో ఏ గుండుగొట్టడాయన తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా నా రక్తం ఇస్తా నా గోర్లు ఇస్తా అని బుందా ఏం కావాలంటే అది తన కిడ్నీ ఇవ్వడం కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివిందా అసలు? మనిషా పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు గావు కేకలు పెడబొబ్బలు హౌల మాటలు చెప్పు. ఒక్కడ చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? కానీ తీగలగుట్ట కాడ తీగలగుట్ట పల్లి కాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు. గది కూడా కాదు. ఇందిరాబాయ్ అంటే హిందూ. పోనీ టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమ్లాడకు తెచ్చినవా? దేనికి తెచ్చింది చెప్పు? ఇదేంది వెలుగా? గదే అర్థమైంది రైట్.